జగన్ మాట విని ఉంటే తప్పులో కాలేసిన వంగవీటి రాధ. వంగవీటి ఫ్యామిలీ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ పార్టీలు సైతం వారికంటూ ప్రత్యేక గుర్తింపునిస్తాయి. అయితే ఈ ఎన్నికలు మాత్రం వంగవీటి రాధకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చాయని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానంలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడారు. విజయవాడ సెంట్రల్ సీటును ఆశించిన వంగవీటి రాధాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. లేకపోతే మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయాలని జగన్ సూచించారు. అయితే అందుకు రాధాకృష్ణ ససేమేరా అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ గెలిచే అవకాశం ఉందని, అందువల్ల అక్కడ నుంచి పోటీ చేయాలని కోరినా రాధ తిరస్కరించడంతో మల్లాది విష్ణును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఆనాటి నుంచి రాధ కొంతకాలం వైసీపీకి దూరంగా ఉన్నారు. ఆయన వైసీపీ వేడతారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఆయనను పార్టీ వేడవద్దంటూ బుజ్జగింపులకు దిగాయి. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, శ్రీకాంత్ రెడ్డి, అంబటి రాంబాబులతో పాటు కీలక నేతలంతా వైసీపీని వేడొద్దంటూ కోరారు. కానీ వంగవీటి రాధ మాత్రం వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేశారు. తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వంగవీటి రాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వెన్నుపోటుదారుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిలకడలేని వ్యక్తి జగన్ అని ఆయనతో చిక్కులు తప్పవంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలని, అంతేకాకుండా ఆయన హైదరాబాద్ పారిపోవాలంటూ పిలుపునిచ్చారు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేస్తానంటూ శపథం పూనారు. తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపైనర్గా రాష్ట్రమంతటా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్కు ఓటు వేయొద్దంటూ ప్రచారం చేశారు. వంగవీటి రంగ అభిమానులంతా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం వచ్చిందని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వస్తే తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. జగన్ నియంతలా, అహంభావిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎప్పుడు రాజీనామా చేయమంటాడో, ఎప్పుడు రోడ్డు ఎక్కమంటాడో, తాను ఎప్పుడు రోడ్డేకి దిగుతాడో వారికే తెలియని పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఉన్నారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచాక కూడా అసెంబ్లీకి రానని చెప్తాడేమోనన్న భయం జనంలో ఉందని అన్నారు. ఇలా వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ యాగాలు సైతం చేశారు వంగవీటి రాధ. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వంగవీటి రాధాకృష్ణకు చంద్రబాబు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వంగవీటి రాధాను పార్టీలో చేరడం వల్ల కాపు సామాజిక వర్గం ఓట్లు పడతాయని ఆయన చేరికను పదే పదే ప్రస్తావించారు చంద్రబాబు. వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు అవకాశం వచ్చినా కూడా రాధకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఆలస్యంగా పార్టీలోకి వచ్చిన ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబును ఎమ్మెల్సీ చేశారు. దీంతో వంగవీటి రాధా పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ కేవలం 23 మంది ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకుంది. ఇప్పుడు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా లేని పరిస్థితి. దీంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ 5 ఏళ్లలో వంగవీటి రాధాకు ఏ పదవి దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే సముచిత స్థానం కల్పించేవారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఉంటే ఈ వేవ్లో రాధాకృష్ణ గెలిచేవారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి గెలిచిన విషయం తెలిసిందే. ఇకపోతే విజయవాడ సెంట్రల్ సీటు నుంచి పోటీ చేసిన మల్లాది విష్ణు సైతం స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే విజయవాడ తూర్పు మాత్రం వైసీపీ కోల్పోయింది. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ గెలిచారు. అదే రాధా పోటీ చేసి ఉంటే అది కూడా వైసీపీ ఖాతాలోనే పడేదని సమాచారం. ఇకపోతే వంగవీటి రాధాకు మంచి స్నేహితులైన కొడాలి నాని గుడివాడ నుంచి గెలుపొందగా మరో మిత్రుడు వల్లభనేని వంశీమోహన్ సైతం గన్నవరం నుంచి గెలుపొందారు. అదే రాధ వైసీపీలో ఉండి ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి ఉండేవారని చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యే కాకపోయినా నామినేటెడ్ పదవి అయినా ఇచ్చేవారని, కానీ రాధ తొందరపడ్డారని బెజవాడ వాసులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆయన భవిష్యత్తు మరింత బాగుండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరదామనుకున్నా వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం తనను విమర్శించని రీతిలో రాధ విమర్శించారని సన్నిహితుల వద్ద జగన్ వాపోయారట. ఇలాంటి పరిస్థితుల్లో రాధకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షట్టర్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వంగవీటి రాధా పరిస్థితి రెండింటికీ చేట రేవడిలా తయారైందని వార్తలు వినిపిస్తున్నాయి.